హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అందమైన మ్యాన్షన్ అనేది అసలు దయ్యాల కొంపలా ఎందుకు మారింది, ఇంకా జనాలు అందులోకి వెళ్ళాలంటే ఎందుకు భయపడుతున్నారు, అలాగే అందులోకి వెళ్తే అసలు ఏమవుతుందనే విషయాన్ని మన వీడియో ద్వారా తెలుసుకుందాం. సో దానికంటే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అమెరికా న్యూయార్క్లోని స్టీటన్ ఐలాండ్ దగ్గరలో ఒక అందమైన మ్యాన్షన్ ఉంది. అయితే దీన్ని క్రేషర్ మ్యాన్షన్ అని అంటారు. ఇంకా ఎవరైనా కానీ ఒకసారి ఈ మ్యాన్షన్ వైపు చూస్తే చూపు అనేది అస్సలు తిప్పుకోలేరు, ఎందుకంటే ఈ మ్యాన్షన్ అనేది అంత అందంగా ఉంటుంది. కానీ ఇది న్యూయార్క్లో ఉన్న అత్యంత భయంకరమైన దయ్యాల బిల్డింగ్స్లో ఈ మ్యాన్షన్ కూడా ఒకటి. ఇంకా ఈ మ్యాన్షన్ని చూస్తే ఇందులోకి వెళ్ళి ఇక్కడే ఉండాలనిపిస్తుంది, కానీ దీని లోపలికి వెళ్తే మాత్రం తొందరగానే బయటకు వచ్చేస్తారు. ఇంకా దీని లోపల ఉండేందుకు ఎవరు కూడా ఇష్టపడరు, ఎందుకంటే దీని లోపలికి వెళ్ళిన వాళ్ళను దయ్యాలనేవి భయపెడతాయి. సో ఇలా మ్యాన్షన్లో దయ్యాలు ఉండటం వలన ఈ మ్యాన్షన్లో ఎవరు కూడా ఉండలేరు. అయితే ఈ మ్యాన్షన్ను ఇక్కడ ఎవరు నిర్మించారనే విషయానికి వస్తే, దీన్ని జర్మనీకి చెందిన శరణార్థి బాల్తసార్ క్రేషర్ అనే వ్యక్తి తన ముగ్గురు పిల్లల్లో ఇద్దరి కోసం ఈ మ్యాన్షన్ను ఇక్కడ నిర్మించాడు. సో దానివల్ల ఈ మ్యాన్షన్ అనేది తన ఇద్దరు కొడుకులైన ఎడ్వర్డ్ క్రేషర్ ఇంకా చార్లెస్ సొంతమైంది. అయితే బాల్తసార్ ఇక్కడికి 1800 వచ్చాడు. అయితే ఇళ్ళకు కావాల్సిన ఇటుకలను తయారు చేయడంలో అతను ఎక్స్పర్ట్. సో దానివల్ల అతను ఇక్కడ ఒక ఇటుకల ఫ్యాక్టరీని స్టార్ట్ చేశాడు. ఇంకా అతను ఇక్కడికి రావడంతో ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ అనేది చాలా బాగా రన్ అయింది. సో దీనివల్ల బాల్తసార్ ఇక్కడ 2 డబ్బు సంపాదించాడు. ఇంకా అలా సంపాదించిన డబ్బులతోనే ఈ కొండపై ఉన్న ఈ 2 మ్యాన్షన్లు నిర్మించాడు. అయితే అంతా బాగుంది అనుకునే టైంలో ఈ మ్యాన్షన్లు నిర్మించిన సంవత్సరానికి ఈ మ్యాన్షన్లలోనే బాల్తసార్ చనిపోయాడు. అయితే ఇలా బాల్తసార్ చనిపోవడంతో అతని ముగ్గురు పిల్లలు ఇటుకలు తయారు చేసే ఫ్యాక్టరీని తగలబెట్టారు. ఇంకా దాన్ని తిరిగి నిర్మించాలని అనుకున్నారు. అయితే 1895 మనం చెప్పుకుంటున్న ఈ మ్యాన్షన్లోనే ముగ్గురు కొడుకుల్లో ఒకటైన ఎడ్వర్డ్ అనే వ్యక్తి గన్షాట్తో చనిపోయాడు. అయితే గన్షాట్ అనేది అతనికి అతనే కాల్చుకొని సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇంకా ఇలా 2 మరణాల తర్వాత 2 మ్యాన్షన్లను మెయింటైన్ చేయలేక ఒకదాన్ని కూల్చేశారు. కానీ ఎడ్వర్డ్ సూసైడ్ చేసుకున్న మ్యాన్షన్ మాత్రం అలాగే ఉంచారు. అయితే ఇక ఆ తర్వాతనే అసలు ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. అది ఏంటంటే అక్కడ స్థానికులకు ఒకరోజు ఆ బిల్డింగ్లో లైట్లు అనేవి వెలగటం మారిపోవడం అనేది కనిపించింది. ఇంకా ఆ టైంలో అక్కడ కరెంట్ కూడా లేదు. అయితే ఇలా కరెంట్ లేనప్పుడు అక్కడ లైట్లు అనేవి ఎలా వెలిగాయి అనేది అక్కడ స్థానికులకు అర్థం కాలేదు. అసలే అది ఒక పెద్ద మ్యాన్షన్. ఇంకా మ్యాన్షన్ ఉన్న కొండపై చుట్టుపక్కల ఇల్లు కూడా ఏవి ఉండవు. పైగా అదే మ్యాన్షన్లో ఎడ్వర్డ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే ఇవన్నీ లెక్కలోకి తీసుకున్న స్థానికులు ఆ ఇంట్లో దయ్యాలున్నాయేమో అని వాళ్ళను అనుమానం కలిగింది. అయితే వాళ్ళ అనుమానానికి తగ్గట్లే ఆ ఇంట్లో అప్పుడప్పుడు విచిత్రమైన వాయిసులను వినిపించాయి. అయితే మొదట్లో వాళ్ళు గాలి వల్ల అలాంటివి వినిపిస్తున్నాయని అనుకున్నారు. కానీ కాలం గడిచే కొద్దీ అవి గాలి వల్ల వచ్చే వాయిసులు కాదని, అవి అక్కడ ఉండే దయ్యాల వాయిసులే అని అక్కడ ఉండే స్థానికులకు అర్థమైంది. సో అలా ఆ మ్యాన్షన్ అనేది దయ్యాల బిల్డింగ్గా పేరు తెచ్చుకుంది. అయితే మనుషులు లేని ఆ బిల్డింగ్కు కేర్ టేకర్గా జాయ్ బ్లేక్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే జాయ్ బ్లేక్ అనే వ్యక్తి న్యూయార్క్లోని మాఫియాకు చెందినవాడు. అయితే అతను తన ఆపోజిట్ మాఫియాకు చెందిన వ్యక్తిని అదే బిల్డింగ్లో హత్య చేసి చంపేశాడు. ఇంకా విషయం అనేది 2008 బయటపడింది. అయితే అతన్ని పోలీసులు ఇంటరాగేషన్ చేయగా అతను ఆ వ్యక్తిని మ్యాన్షన్లోని స్విమ్మింగ్ పూల్లో ముంచి ఊపిరాడకుండా చేసి చంపాడని, ఇంకా తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేసి మ్యాన్షన్లోని బేస్మెంట్లో తను తగలబెట్టి బూడిద చేశాడని చెప్పాడు. అయితే అతను ఇంకొక విషయం ఏం చెప్తున్నాడంటే, తను కావాలని అలా చేయలేదని, ఇంకా టైంలో అలా చేయాలని తనకు అనిపించిందని చెప్పాడు. సో ఇక అప్పటి నుంచి ఆ బిల్డింగ్లో ఎవరు కూడా ఉండటానికి సిద్ధపడలేదు. అయితే ప్రజెంట్ అయితే ఆ మ్యాన్షన్ హౌస్ని హర్రర్ టీవీ షోల షూటింగ్ కోసం వాడుకుంటున్నారు. అయితే ఇప్పటికీ అక్కడ దగ్గరలో ఉండే స్థానికులు ఆ బిల్డింగ్లో చనిపోయిన బాల్తసార్ ఇంకా ఎడ్వర్డ్లు దయ్యాలుగా మారి అదే బిల్డింగ్లో ఉంటున్నారని చెప్పుకుంటున్నారు. సో దీనివల్ల ఆ ఇంట్లో ఎవరు కూడా ఉండట్లేదు. ఇంకా అటువైపు వెళ్ళాలంటే కూడా జనాలు ఎంతో భయపడుతున్నారు. ఫ్రెండ్స్, అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీరుండే ఏరియాలో ఇలాంటి దయ్యాల కొంపలు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి.